హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చేసాను. మళ్ళీ మనం వీక్లీ అనాలిసిస్ చేసుకోబోతున్నాం. ఎవ్రీడే మనం ఎలాగైతే అనాలిసిస్ చేసుకుంటున్నామో అలాగే మనం వీక్లీ అనాలిసిస్ కూడా చేసుకుందాము. ఎందుకంటే రేపు మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనకి ట్రేడ్స్ చేసే ముందు కొద్దిగా మనకి నాలెడ్జ్ అనేది ఉంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పైన మనం ఈజీగా ట్రేడ్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో దానికోసం మనం వీక్లీ అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి వెళ్ళే ముందు చాట్ మీకు ఒక చిన్న రిమైండర్. మీరు కనుక మన ఛానల్కి న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్ని కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, నోటిఫికేషన్ బిల్, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో మీకు ఎవ్రీ టైం అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి, వీడియోస్ పోస్ట్ అవుతూ ఉంటుందనే. ఫస్ట్ మనం టెక్నికల్గా మనం నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకుందాం. నిఫ్టీ చార్ట్ మీదకి వెళ్దాం మనం. సో ఇక్కడ నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను, నిఫ్టీ డే చార్ట్ ఓపెన్ చేశాను. ఫస్ట్ మనం డేలో చూద్దాం మార్కెట్స్ ఏం జరిగాయో అనేది కొద్దిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వెడ్నెస్డే రోజు ఆల్రెడీ మార్కెట్స్ అనేది బేరిష్గా ఉండే, దాని తర్వాత వన్ డే హాలిడే ఉండే డ్యూ టు మొహరం థర్స్డే అండ్ ఫ్రైడే రోజు మార్కెట్ అనేది కొద్దిగా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. అందరికీ తెలుసు ఎస్జిఎస్ నిఫ్టీ మైనస్లో చూపించినందుకు ఓపెన్ అయినందుకు మన మార్కెట్స్లో కూడా దాని ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ డే అనేది ఉండే క్లోజ్ అయినందుకు. సో బట్ మన మార్కెట్లో అంతగా ఇంపాక్ట్ అయితే నాకు కనిపించలేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మార్కెట్స్ అనేది కిందికి బాగానే పర్ఫామ్ చేసినాయి. వాలిటిలిటీ ఉండే కానీ బాగానే మార్కెట్ అయితే మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ చూస్తున్నారు కదా, బుల్లిష్ క్యాండిలే ఫామ్ అయింది. బట్ మార్కెట్ కొద్దిగా వీక్ సినారియోస్లో ఉండే, అది ఒప్పుకుంటాను, వీక్ సినారియోస్లో ఉండే 16,500 టు 16,400 లెవెల్లో మాత్రమే మార్కెట్స్ అనేది ట్రేడ్ అయ్యే చాలా వాలిటిలిటీ అయితే ఉండే. సో దానికి కారణాలు ఉన్నాయి, ఆ కారణాలు కూడా లేటర్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము దీంట్లో వీక్లీ అనాలిసిస్ చేద్దామన్నాం కాబట్టి మనం ఫస్ట్ వీక్లీ క్యాండిల్కి వెళ్ళి చూద్దాం అసలు మార్కెట్ నిఫ్టీ బులిష్లో ఉందా అండ్ బేరిష్లో ఉందా. మార్కెట్స్ అయితే 2 days నుంచి అయితే మార్కెట్ ఆల్మోస్ట్ 250 పాయింట్స్ అయితే కిందికి వచ్చింది కంపేర్ చేస్తే హై నుంచి. సో ఇక్కడ ఇంకా మనకి ఇంకా లెవెల్స్ అనేది ఇంకా కిందికి వస్తుందా మార్కెట్, లేదా మార్కెట్ ఇంకా బుల్ ట్రెండ్లోనే ఉంటుందా అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం వీక్లీ క్యాండిల్కి వెళ్దాం. సో ఎందుకంటే మనం వీక్లీ అనాలిసిస్ చేద్దాం అనుకున్నాం, ఆల్రెడీ ప్రీవియస్ వీక్ని బట్టి మనము నెక్స్ట్ ఇప్పుడు రాబోయే వీక్లో ఏం జరగబోతుంది అనేది కొంచెం మనం అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ నేను వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ని చూద్దాం. ప్రీవియస్ క్యాండిల్ అంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ 16th August వీక్లీ క్యాండిల్ అనమాట. బట్ 16th క్యాండిల్ చూస్తే చాలా చిన్నగా బేరిష్లో కనిపిస్తుంది కంపేర్ చేస్తే ప్రీవియస్ దానికన్నా ప్రీవియస్ క్యాండిల్ ఏదైతుందో అది చాలా బుల్లిష్ పెద్దగా కనిపిస్తుంది కదా. సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది కంపేర్ చేస్తే 16th August క్యాండిల్ కన్నా. ఈ లాస్ట్ వీక్ క్యాండిల్ కన్నా దానికన్నా ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ దాని ఓపెన్ అవుతుందో అది కూడా బ్రేక్ చేయలేదు. ఈ ప్రీవియస్ వీక్ క్యాండిల్, లాస్ట్ వీక్ క్యాండిల్, దానికన్నా వీక్ ముందు క్యాండిల్ అయితే ఓపెన్ ఉందో అది బ్రేక్ చేయలేదు అండ్ అలాగే లో కూడా బ్రేక్ చేయలేదు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి, దీని ఓపెన్ దగ్గర కూడా మార్కెట్ అనేది రాలేదు అండ్ ఇక్కడ లో ఉంది కదా, ఆ లోని కూడా బ్రేక్ చేయలేదు. సో మార్కెట్స్ ఆర్ ఇంకా నాకైతే బుల్లిష్గానే కనిపిస్తున్నాయి ఎందుకంటే హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది మార్కెట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ లో హయ్యర్లో ఉంది అండ్ ఇక్కడ హయ్యర్లో ఉంది అండ్ ఇక్కడ హయ్యర్లో, ఇక్కడ చూడండి హయ్యర్లో. సో మార్కెట్స్ అనేది ఇంకా స్ట్రేట్గా అప్ ట్రెండ్లోనే ఉంది నిఫ్టీలో. సో నిఫ్టీ స్టిల్ ఇంకా బుల్లిష్ జోన్లోనే ఉంది. అండ్ వీక్లీగా చూస్తే కూడా మనకి లాస్ట్ వీక్ ప్రీవియస్ క్యాండిల్ వీక్ అనేది కంపేర్ చేస్తే ఈ వీక్ క్యాండిల్ కన్నా చిన్నగా ఉంది అండ్ చిన్నగా సెల్లర్స్ కూడా తక్కువగా ఉన్నారు కంపేర్ చేస్తే దానికన్నా ప్రీవియస్ క్యాండిల్ బయర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ క్యాండిల్ అయితే వీక్ క్యాండిల్ ఉందో ఈ ప్రీవియస్ వీక్ క్యాండిల్ కన్నా లో కింద కనుక బ్రేక్ అయ్యి కింద లో కూడా బ్రేక్ చేస్తుంటే అప్పుడు మనం అనేది ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉంది. సెల్లింగ్ ఇంకా సెల్లింగ్ జోన్లో ఉన్నామని అంటే సెల్లింగ్ జోన్లోకి వచ్చేసామని చెప్పి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అప్పుడు ఉంది. కానీ ఇప్పుడైతే నాకు తెలిసి మనం ఇంకా బయింగ్ జోన్లోనే ఉన్నాం, బై ట్రెండ్లోనే ఉన్నాం, బయింగ్ ట్రెండ్లో. అండ్ మనం ట్రెండ్ తెలుగు ట్రేడర్స్ అని ఉంది కదా, మన దాంట్లో మనం ట్రెండ్ ఫాలో అవుదామని ఆల్రెడీ మనం ఛానల్లోనే పెట్టుకున్నాం కాబట్టి అదే ట్రెండ్ గురించి మాట్లాడుతున్నాను. ఇది కంటిన్యూస్లీ బై ట్రెండ్లోనే ఉంది కాబట్టి మనం ఫియర్ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ దీంట్లో నెక్స్ట్ మనం డే చార్ట్కి వెళ్దాం అండ్ మంత్లీ చార్ట్లో చూద్దాం. మంత్లీ చార్ట్లో కూడా మనం అనాలిసిస్ చేసి చూద్దాం. వీక్లీ చూసాం కాబట్టి మంత్లీలో కూడా చూద్దాం, మంత్లీలో ఏం సినారియోలో. సో మంత్లీ నిఫ్టీ మంత్లీ ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ మంత్లీలో చూస్తే మంత్లీలో చాలా మంది పాజిటివ్గా ఉందండి. ఇలా చూడండి, లాస్ట్ మంత్ వచ్చేసి అసలు మార్కెట్ అనేది అక్కడక్కడనే ఉండే మనకి 16,000 లెవెల్ టచ్ కావడానికి చాలా ట్రై చేసింది లాస్ట్ మంత్. బట్ ఈ మంత్ చూడండి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్ 687 పాయింట్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఇచ్చింది అండ్ 4.36% ఇచ్చింది ఆగస్టు మంత్లో. ఇది మనం చూస్తున్న ఆగస్టు మంత్ కంపేర్ టు లాస్ట్ మంత్ ఈ మంత్ చాలా వరకు నిఫ్టీ అనేది ప్రాఫిట్స్ ఇచ్చింది. సో ఇంకా దాంట్లో ఇప్పుడు మైనస్ అనేది జరిగింది, జస్ట్ 250 పాయింట్స్ మైనస్లో ఉంది జస్ట్ నిఫ్టీ. అంటే దాని లెవెల్ వచ్చేసి టాప్ 16,700 నుంచి మార్కెట్ వచ్చేసి జస్ట్ -250 పాయింట్స్, అంటే నథింగ్ బట్ 2% అండి, 2%తో. సో దానికి ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ దాంట్లో ఇంకా నేను ఏమవుతుందంటే బయింగ్ జోన్లోనే ఉంది. అండ్ మనం డే చార్ట్కి వెళ్దాం అండ్ 15 మినిట్స్ కూడా వెళ్దాం, లెవెల్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం నిఫ్టీలో. సో ట్రేడ్స్ చేసుకోవడానికి నెక్స్ట్ అయితే మనకు అర్థమైపోయింది. స్టిల్ ఇప్పుడు ఇంకా బైంగ్లోనే ఉంది, బెరిష్ ట్రెండ్కి అయితే నిఫ్టీ అయితే రాలేదు అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు లాస్ట్లో ఒక ఇండికేటర్ కూడా చూద్దాం, మనం ఇండికేటర్ సపోర్ట్ తీసుకొని కూడా చూద్దాం, ఇండికేటర్స్ కూడా ఏం చెప్తున్నాయి అనేది. ఫస్ట్ మనం అయితే ఫస్ట్ నేను డే చార్ట్కి వెళ్తాను. ఇప్పుడు మనం వీక్లీ అండ్ మంత్లీ చూసుకున్నాం కాబట్టి డే చార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. డే చార్ట్లో ఆల్రెడీ ఫస్ట్లో మాట్లాడుకున్నాం 2 క్యాండిల్స్ గురించి, బట్ ఇక్కడ సినారియోస్ అవి వేరున్నాయి. ఎట్లా అంటే చూడండి, 16,700 అయితే రెసిస్టెన్స్ ఉన్నానో ఆ రెసిస్టెన్స్ని స్ట్రాంగ్గా టచ్ చేయలేదు, అంటే సారీ స్ట్రాంగ్గా మనకి బ్రేక్ చేయలేదు. ఎందుకంటే మార్కెట్ అక్కడి నుంచే ఫాల్ డౌన్ అయింది 16,700 లెవెల్ నుంచి. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి కిందికి వచ్చేసింది, ఓవరాల్ 16,500 లెవెల్లో మనకి చూస్తున్నాం. ఇప్పుడు 16,450లో ఉంది మార్కెట్. 16,500 లెవెల్ని మార్కెట్ 15 మినిట్స్లో కనుక మనం చూస్తే 2 టైమ్స్ ఎలా టచ్ చేసిందో మీకు కనిపిస్తుంది. 2 టైమ్స్ టచ్ చేసింది. అది మనం 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్ళి చూసాం. తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ 16,500 లెవెల్లో రెసిస్టెన్స్ పెట్టుకున్నాను అండ్ ఒకటి వచ్చేసి 16,700లో పెట్టాను. దానికన్నా మధ్యలో ఇంకో రెసిస్టెన్స్ ఉంది, అది 16,600 రెసిస్టెన్స్ అండ్ 16,600 రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ బిలోలో చూస్తే సపోర్ట్ నాకు ఇక్కడ 16,400 అనేది ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. దాని తర్వాత 16,300 ఒక సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనం 16,400 ఒకటి ఇమీడియట్ సపోర్ట్ అండ్ దాని తర్వాత 16,300 350 or 300 దాంతో సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం కలర్స్ చేంజ్ చేసుకుందాం, సో సపోర్ట్ కన్ఫ్యూజ్ కాకుండా. మీరు కలర్స్ చేంజ్ చేశాను. సో బ్లూ కలర్ లైన్స్ వచ్చేసి కింద సపోర్ట్, రెడ్ కలర్ లైన్ వచ్చి రెసిస్టెన్స్ పైన. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఈ 16,500 రెసిస్టెన్స్ని ఆల్రెడీ మార్కెట్ లాస్ట్ అయితే ఫ్రైడే రోజు క్యాండిల్ ఉండే అది 2 టైమ్స్ టచ్ చేసి వచ్చిందండి. అది స్ట్రగుల్ చేసింది అక్కడ బ్రేక్ చేయడానికి. సో నెక్స్ట్ రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యే క్యాండిల్ కూడా నాకు తెలిసి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తుండొచ్చు. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ట్రై చేసి పైకానికి వెళ్తే అప్పుడు మనం అక్కడ బయింగ్ పొజిషన్స్ అనేది చూడొచ్చు. బయింగ్ నిఫ్టీలో బయింగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు అది షార్ట్గా మనకి 16,500 to 16,600 100 పాయింట్స్ మనకి బయింగ్ మూమెంట్ అనేది దొరుకుతుంది. దాని తర్వాత 16,600 కూడా కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దాని తర్వాత 16,700 అనేది మళ్ళీ ఇంకో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. మనకి డౌన్ సైడ్కి వచ్చేసరికి మళ్ళీ 16,500 కింద బిలోలో 16,400 సపోర్ట్ అండ్ దానికన్నా కిందికి మార్కెట్ కనుక వస్తే దాని తర్వాత 16,300లో మీరు ట్రేడ్స్ ప్లేస్ చేయొచ్చు. అంటే బేరిష్లో కొంచెం మార్కెట్ కనుక కిందికి వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు 16,400ని సపోర్ట్లోకి యాక్ట్ చేసుకోండి అండ్ దాని తర్వాత 16,300ని కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్ళి చూద్దాం 15 మినిట్స్లో సినారియో ఏముందని. 15 మినిట్స్లో చూస్తున్నారు కదా, మనం అయితే డ్రా చేసాం కదా లైన్స్ డేలో, అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా మనకి ఈజీగా కనిపిస్తుంది చూడండి. 16,500 మన మార్కెట్ 2 టైమ్స్ టచ్ చేసి నేను చెప్పాను కదా. ఇక్కడ చూడండి ప్రీవియస్ ఫ్రైడే రోజు 2 టైమ్స్ ఇక్కడ మార్కెట్ అనేది ఆల్రెడీ టచ్ చేసింది 16,500 లెవెల్ని. దాని తర్వాత ఫస్ట్ మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మంచిగా ర్యాలీ అప్వర్డ్స్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ కిందికి తీసుకెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ బయస్ ట్రై చేశారు అండ్ కన్సాలిడేషన్ అయింది కొద్దిసేపు. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చింది. మళ్ళీ బయస్ స్ట్రాంగ్లీ ట్రై చేశారు, మళ్ళీ బియర్స్ అండ్ సెల్లర్స్ కొద్దిగా కిందికి తీసుకొచ్చి క్లోజ్ చేశారు మార్కెట్ని. బట్ ఇక్కడ సినారియో చూస్తే హయ్యర్ హైస్ కనిపిస్తున్నాయి, చూసారా మీరు? ఇక్కడ హయ్యర్ హైస్ కనిపిస్తున్నాయి. ప్రీవియస్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన నుంచి మనకి ఆల్మోస్ట్ వాళ్ళు లాస్ట్ మనకి 1 hour మాత్రమే సెల్లింగ్ జోన్లో ఉంది ఇక్కడ ఓపెన్ అయినప్పటి నుంచి. దానికన్నా ముందు మొత్తం ఇక్కడ హయ్యర్ హైట్లోనే ఉంది మార్కెట్. సో మార్కెట్స్ ట్రై చేస్తున్నాయి పైకి తీసుకెళ్ళడానికి, బయర్స్ ట్రై చేస్తున్నారు 16,500 పైకి తీసుకెళ్ళడానికి. సో ఇంకా నాకు హోప్స్ ఉన్నాయి 16,500లో మార్కెట్ ర్యాలీ అనేది ఉంది అని చెప్పి. సో రేపు మనం మార్కెట్ ఓపెన్ అయితే చూద్దాం. ఒకవేళ 16,500 కన్నా పైన ఓపెన్ అయితే మనము ఇక్కడ బై ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కింద ప్లేస్ అవుతే మాత్రం మనం కింద లో సెల్ ఆర్డర్స్ మనం ప్లేస్ చేయడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. సో ఆ విధంగా మనం ట్రేడ్స్ చేసుకుందాము. అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేద్దాము. దానికన్నా ముందు ఇండికేటర్స్ చూసుకుందాం. నేను చెప్పాను కదా మనం ఒక ఇండికేటర్స్ని కూడా చూద్దామని చెప్పి. సో మనం ఒక ఇండికేటర్ని చూద్దాం, దాని పేరు ఆర్ఎస్ఐ. సో నేను ఇవాళ ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ని కూడా చూద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనము వీక్లీలో నుంచి స్టార్ట్ చేద్దాం. ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా వీక్లీకి వచ్చాను నేను, వీక్లీ చార్ట్ పైన. సో వీక్లీ చార్ట్ పైనకి వచ్చిన తర్వాత నేను ఆర్ఎస్ఐ ఓపెన్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఆర్ఎస్ఐ ఇండికేటర్ని ఓపెన్ చేస్తాను. చూడండి కొద్దిగా మీరు స్క్రీన్ని జూమ్ చేసి చూడండి. ఇక్కడ చూడండి మనకి నేను ఎల్లో కలర్ కర్సర్ కనిపిస్తుంది కదా, ఇది వీక్లీ చార్ట్ అనమాట నిఫ్టీది. వీక్లీ చార్ట్లో చూడండి ఇక్కడ మీరు చూస్తే ఓవర్ బాట్ అయిందండి, ఓవర్ బాట్ జోన్లో ఉంది. ఓవర్ బాట్ నథింగ్ బట్ 70.28లో ఉంది ఆర్ఎస్ఐ, సారీ 70.28లో ఉంది. బట్ మనకి ఓవర్ బాట్ అయిందంటే నథింగ్ బట్ మీరు ఇప్పటికి ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి పడుతుందని కాదు, 70 వచ్చినా కూడా మార్కెట్ 80, 85, 90, 95 కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది పైకి. అదేవిధంగా కిందికి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ నాకైతే అనిపిస్తుంది ఇంకా పైకి ర్యాలీ అనేది ఉంది నిఫ్టీలో అని అనిపిస్తుంది. సో 15 minutesలో నాకు అలా అనిపిస్తుంది, సారీ వీక్లీలో అలా అనిపిస్తుంది. అండ్ వీక్లీ ఇండికేటర్స్ అయితే నాకు పాజిటివ్గానే ఉంది ఆర్ఎస్ఐ. సో అదేవిధంగా మనము డైలీలో చూసుకుందాం, డైలీలో ఏ విధంగా ఉందో. డైలీలో చూస్తే మార్కెట్ కొద్దిగా మీరు నిఫ్టీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అదే మనం లైన్ క్రాస్ చేసాం కదా ఇక్కడ చూడండి. మార్కెట్ అయితే అక్కడ నుంచి కొద్దిగా కిందికి స్లైట్ ఇండికేటర్ అనేది కిందికి చూపిస్తుంది మనకి. బట్ అది కూడా ఇంకా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. అండ్ అక్కడ వచ్చేసి 65 జోన్లో ఉంది. బిలో 60 to 40 అనేది మనకి న్యూట్రల్ జోన్ అనమాట. అండ్ అబోవ్ 60 అనేది మనము బయింగ్ ట్రెండ్ తీసుకోవచ్చు. అండ్ బిలో ఇక్కడైతే 40 కిందికి వచ్చింది అనుకోండి, నా పర్స్పెక్టివ్లో అయితే 42 కిందికి ఇంకా 20కి వస్తేనైతే నేను సెల్లింగ్ జోన్గా తీసుకుంటాను ఇండికేటర్. సో ఇది అయితే మనకి ఇంకా బుల్ ట్రెండ్గానే కనిపిస్తుంది నాకు ఇండికేటర్ వైజ్ కూడా, నిఫ్టీ డే చార్ట్లో కూడా. సో మనం ఇండికేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కూడా మనకి ఇంకా నిఫ్టీలో బయింగ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అండ్ సపోర్టెడ్ లెవెల్స్ కూడా మీకు అర్థమైనాయి కదా. మళ్ళీ నెక్స్ట్ మనము బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడానికి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో సినారియో వేరే ఉందండి. బ్యాంక్ నిఫ్టీ కొంచెం నాకు బేరిష్గా మూడ్లో కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూడండి. సైమల్టేనియస్లీ మీకు ఇండికేటర్ కూడా చెప్తాను, ఎందుకంటే టైం లెంత్ కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే. సో ఇక్కడ చూడండి మనకి వీక్లీ చార్ట్ కనుక చూస్తే ఇది క్యాండిల్ అనేది బెరిష్లో ఓపెన్ అయింది. ప్రీవియస్ వీక్ కన్నా కిందికి వచ్చేసింది, చూస్తున్నారు కదా. ప్రీవియస్ వీక్స్ ఓపెన్ లోని కూడా బ్రేక్ చేసి మార్కెట్ అనేది కిందికి వచ్చింది. అండ్ ఇక్కడ 35,000 అనేది స్ట్రాంగ్గా సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి దానికన్నా ప్రీవియస్ అయితే లో బ్రేక్ అవ్వలేదు, బట్ దీని బ్రేక్ అయింది. సో మనకి ఇక్కడ నాకు సెల్లింగ్ అనేది కొంచెం మార్కెట్ అనేది ఇక్కడ కింద సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. 35,000 to 34,000 లెవెల్లో మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అని కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్స్ కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఇక్కడ కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది. ఇదే రేంజ్ బౌండ్స్లో ఉంది మార్కెట్, ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే రేంజ్ బౌండ్లో ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ అయితే 37th ఇక్కడ మనకి అయితే 36,000 పైన 36,500 లెవెల్ అండ్ 35,000 రేంజ్ బౌండ్లోనే ఉంది మార్కెట్ కంటిన్యూ వీక్స్ చూస్తే మనకి అక్కడ నుంచి ఎప్పటి నుంచి ఉంది అంటే కూడా ఇక్కడ చూడండి మనకి లాస్ట్ మే నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది. ఒకవేళ మనకి బయింగ్ స్ట్రాంగ్గా ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఈ హై ఉంది కదా, దీని హై వచ్చేసి మనకి 36,317 హై అనమాట. ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసి బ్యాంక్ నిఫ్టీ కనుక పైకి స్ట్రాంగ్గా ర్యాలీ ఉంటే అప్పుడు మనం స్ట్రాంగ్గా బయింగ్ ఉంది అని అనుకోవచ్చు పొజిషనల్ వైజ్గా. అండ్ ఇక్కడ చూస్తే మనకి బేరిష్ అనిపిస్తుంది నాకు బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా, ఎందుకంటే కొద్దిగా ఇంకా కరెక్షన్ అవుతుందేమో, సపోర్ట్ తీసుకుంటుందేమో అనిపిస్తుంది. ఇక్కడ కింద 35,000 కన్నా బిలో ఇంకా మార్కెట్స్ క్లోజ్ అయ్యి కిందికి వస్తే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 34,000 అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 34,000 అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పైన దీనిపైన గిడగా ఓపెన్ అయిందనుకోండి, నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 36,000లా కనిపిస్తుంది నాకు బ్యాంక్ నిఫ్టీ. సో ఇంకా దీన్ని మనం డే చార్ట్కి వెళ్ళి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డే చార్ట్కి బ్యాంక్ నిఫ్టీ డే చార్ట్లో సినారియో ఉంది. బ్యాంక్ నిఫ్టీ డే చార్ట్లో కూడా చూడండి, ఇక్కడ మనకి 35,000 లెవెల్స్ దగ్గరనే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చూడండి కన్సాలిడేషన్లోనే ఉంది మార్కెట్ అనేది. కంప్లీట్లీ చూస్తున్నారు కదా, కంప్లీట్లీ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది. అండ్ స్టిల్ ఇంకా మార్కెట్ కిందికి కూడా రావచ్చు, వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ లేదా ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా సపోర్ట్ తీసుకొని పైకి ర్యాలీ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని పైకి కూడా పోవచ్చు. 35,000 లెవెల్ అనేది స్ట్రాంగ్గా సపోర్ట్ జోన్కి సపోర్ట్గా కూడా వర్క్ చేస్తుంది. సో మనం రేపు మార్నింగ్ మీరు ఓపెన్ అయిన తర్వాత మీరు వాచ్ చేయండి, స్ట్రాంగ్గా వాచ్ చేసి ఒకవేళ మార్కెట్ అని కనుక 15 minutesలో కనుక మీకు పైకి రన్ అవుతూ దీనిపైన కనుక క్లోజ్ అవుతే అది మీరు ఇంట్రాడేగా షార్ట్గా మీరు దీంట్లో పొజిషన్స్ క్రియేట్ చేయండి. అండ్ స్టాప్ లాస్ అనేది బిలో ఇక్కడ పెట్టుకోండి, అండ్ 35,000 బిలో స్టాప్ లాసెస్ పెట్టుకోండి. ఒకవేళ దానికన్నా కిందకి బ్రేక్ అవుతే మాత్రం క్లోజ్ అయ్యేటట్టు. అండ్ ఇక్కడ కింద మార్కెట్ కనుక కింద ఓపెన్ అవుతే మీరు ఇక్కడ 34,000 కన్నా 35,000 కన్నా కింద మార్కెట్ ఓపెన్ అవుతే నెక్స్ట్ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 34,500 పెట్టుకోండి, దాని తర్వాత 34,000 పెట్టుకోండి. ఒక మీ బ్యాంక్ నిఫ్టీ ఈజీగా 250 పాయింట్స్ ఈజీగా మూవ్మెంట్స్ ఇస్తుంది కాబట్టి మీరు ఈ లెవెల్స్ని చూసుకోండి. ఈ లెవెల్స్ అవుతుందో ఫస్ట్ వచ్చి 34,500 లెవెల్ అయితే సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది, దాని తర్వాత 35,000 అయితే ఇమీడియట్ సపోర్ట్, దాని తర్వాత రెసిస్టెన్స్ వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 35,500 అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 36,000 నాకు దీంట్లో కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో 15 minutesలో కూడా సేమ్ సినారియో ఉంది దీనిది. 15 minutes క్యాండిల్ కనుక మనం ఓపెన్ చేసుకున్నా కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో. ఇది చూస్తున్నారు కదా కన్సాలిడేట్స్ కీప్ ఆన్ మార్కెట్స్ అనేది ఫాల్ డౌన్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా వెడ్నెస్డే రోజు, మళ్ళీ థర్స్డే రోజు హాలిడే, దాని తర్వాత గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత కూడా 35,000 లెవెల్నే మార్కెట్ అనేది పట్టుకొనే నడుస్తుంది. అసలు ఇంకా ట్రై చేస్తుంది కిందికి రావడానికి, కానీ పైకి రావడానికి అయితే ట్రై చేస్తలే అనిపిస్తుంది. బట్ నాకైతే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం బేరిష్ ఉందని నేను. సో మనం రేపు మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ సైడ్ని చూద్దాం. మనకైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా అర్థమైనాయి కదా. సో దీన్ని మనం మంత్లీగా కూడా చూద్దాం, మంత్లీగా ఏదైతే దీని లెవెల్స్ ఏముందో. అండ్ ఆర్ఎస్ఐ కూడా చూస్తే నాకు బేరిషే ఉంది. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ కూడా చూడండి మనకి 40 బిలోనే ఉంది. ఇక్కడ 36.80లో ఉంది ఇక్కడ మనకి 15 minutesలో బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా మనము డేలో కూడా చూద్దాం, డేలో అండ్ వీక్లీలో కూడా ఆర్ఎస్ఐ ఏమంటుందో చూద్దాం. ఆర్ఎస్ఐలో కూడా ఇక్కడ చూడండి డే చార్ట్లో కూడా మనం చూస్తే బిలో 43 ఉందండి, బిలో 43లో ఉంది ఆర్ఎస్ఐ. సో బెరిష్ అనిపిస్తుంది నాకు ఆర్ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అండ్ వీక్లీలో కూడా చూస్తే మనకి ఒక నిమిషం, వీక్లీలో 60 బిలో ఉందండి. యాక్చువల్లీ చూస్తే 55లో ఉంది, 55.65లో ఉంది. అండ్ ఇక్కడ కూడా 55.65 ఉంది కాబట్టి న్యూట్రల్లో ఉంది. 60-40 అంటే న్యూట్రల్లో ఉంది. అండ్ మంత్లీ వైజ్ కూడా చూద్దాం మనం మంత్లీలో ఏం జరిగిందో. బ్యాంక్ నిఫ్టీ మంత్లీలో కూడా చూస్తే ఇక్కడ చూడండి కన్సాలిడేషన్ కీప్ ఆన్ మనకి మార్కెట్లో. కాకపోతే ఒక మంచి పాయింట్ ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ మంత్ కన్నా ఈ మంత్ కొద్దిగా ప్రాఫిట్స్ అనేది ఉంది 449 పాయింట్స్. అండ్ ప్రీవియస్ మంత్ వచ్చేసి -187.85 ఉంది. అండ్ ఇది మంత్ వచ్చేసి కొద్దిగా 1.30% బుల్లిష్ లో ఉంది. సో అండ్ ఇంకా న్యూట్రల్ పొజిషన్ లో ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్ఎస్ఐ కూడా 62 పాయింట్ ఉంది, జస్ట్ 62.05 లో ఉంది. 60 to 40 అనేది న్యూట్రల్ పొజిషన్, 60 జస్ట్ స్లైడ్ 60 పైన మనకి ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ అనేది కనిపిస్తుంది. సో అండ్ ఇక్కడ మనం ఆప్షన్ చైన్కి వెళ్ళి చూద్దాం. ఆప్షన్ చైన్లో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎలా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఫస్ట్ మనం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అనాలిసిస్ కూడా ఆప్షన్ చైన్ పైన చూసుకుందాం. ఫస్ట్ నేను ఆప్షన్ చైన్ ఓపెన్ చేశాను, నిఫ్టీ ఫస్ట్ ఓపెన్ చేశాను. నిఫ్టీ 26 August మనం ఓపెన్ చేసింది. అండ్ మనం చూసుకుందాం పుట్స్తోని మనం సపోర్ట్ అనేది చూసుకుందాం అండ్ కాల్స్ నుంచి మనం రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉందో తెలుసుకుందాం. పుట్స్తో మనం సపోర్ట్ అండ్ కాల్స్తో రెసిస్టెన్స్ ఎవ్రీడే మనం అలాగే చూస్తాం కదా. సో ఫస్ట్ మనం మార్కెట్ వచ్చేసి 16,450లో మనకి మార్కెట్ అనేది క్లోజ్ అయింది కదా ప్రీవియస్ టైము ఇక్కడ. సో మనం అక్కడనే ఉన్నాము. సో 16,450లో మనకి మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మనకు సపోర్ట్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా 85,000 అనేది ఫస్ట్ సపోర్ట్లో ఉంది. ఇక్కడ చూడండి 85,589 ఫస్ట్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 16,300లో నెక్స్ట్ సపోర్ట్ ఉంది నిఫ్టీ. యాజ్ మనం టెక్నికల్గా ఆల్రెడీ మనం చెప్పుకున్న లెవెల్లో ఇక్కడ కనిపిస్తుంది మనకి ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది, అంటే ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ మనకి సపోర్ట్ అండ్ లెవెల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్టు ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 16,450 ఫస్ట్ సపోర్ట్ అండ్ 16,300 సెకండ్ సపోర్ట్. బట్ ఇమీడియట్గా మనకి సపోర్ట్ ఉన్నది ఇక్కడ 17,000. బట్ ఇప్పుడు మన మార్కెట్ దానికన్నా కింద ఉన్నాం కాబట్టి అది కన్సిడర్ చేయము. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 16,450 అండ్ సారీ 16,400 అండి, 16,450 కాదు 16,400 ఫస్ట్ సపోర్ట్. సారీ ఇక్కడ నేను రాంగ్గా గీశాను. 16,400 ఫస్ట్ సపోర్ట్ అండ్ 16,300 అనేది సెకండ్ సపోర్ట్. అదేవిధంగా మనం రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూసుకుందాము. కాల్స్తోని మనం రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఇక్కడ మన మార్కెట్ వచ్చేసి 16,450లో క్లోజింగ్ కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ఇమీడియట్గా రెసిస్టెన్స్ వచ్చేసి 16,500 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉందండి. 99,550 ఇక్కడ చూడండి ఎక్కువగా ఓఏ అనేది యాడ్ అయింది. సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ 69,500, ఎందుకంటే ఆల్రెడీ 2 times టచ్ చేసి వచ్చింది మనకి లాస్ట్ ట్రేడింగ్ డేలో. సో ఆ ఇంపార్టెంట్ లెవెల్ని అబ్జర్వ్ చేయండి. ఈ ఇంపార్టెంట్ లెవెల్ని కనుక బ్రేక్ అయ్యి పైనుకుంటే మరి మీరు అక్కడ బై చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద బిలో బ్రేక్ అయితే కనుక దాని నెక్స్ట్ మనకి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 16,400 లెవెల్ని. బట్ ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసి ఒకవేళ ఈ లెవెల్ అన్న బ్రేక్ అయ్యి పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే 16,500 ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ సెకండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనమాట. దాని తర్వాత 16,600 అనేది రెసిస్టెన్స్, ఆల్రెడీ మనం ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత 16,700 అనేది ఇంకో రెసిస్టెన్స్. ఓకేనా, ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 16,500, దాని తర్వాత 16,600 అండ్ తర్వాత దాని తర్వాత 16,700. సో దీంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మనకి అర్థమైపోయింది నిఫ్టీలో. దీన్ని మనం ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాము. బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో కూడా ఆప్షన్స్లో కూడా మనము ఆప్షన్ చైన్లో కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి వచ్చాను. బ్యాంక్ నిఫ్టీలో మనం వచ్చాను స్లైడ్ ఇట్లా అంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, 35,000 లెవెల్లో ఆల్మోస్ట్ మనకి క్లోజ్ అయింది కదా. ఇక్కడ 35,000 లెవెల్లో మనకి మార్కెట్ అనేది క్లోజ్ అయింది. మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం 35,011. అండ్ ఇమీడియట్ సపోర్ట్ మనకి అక్కడే ఉంది 62,730 ఇమీడియట్ సపోర్ట్. ఓకే, అండ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ అక్కడ ఉంది. దాని తర్వాత సపోర్ట్ వచ్చేసి మనకి 34,500, ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ టెక్నికల్గా. 34,500 నెక్స్ట్ సపోర్ట్, ఫస్ట్ 35,000 అండ్ దాని తర్వాత 34,500 నెక్స్ట్ సపోర్ట్. అదేవిధంగా మనం రెసిస్టెన్స్ కూడా చూసుకుందాం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం నెక్స్ట్ రెసిస్టెన్స్ కాల్స్ ద్వారా మనం చూసుకుంటాం కాబట్టి కాల్స్తోని రెసిస్టెన్స్ అండ్ పుట్స్తోని సపోర్ట్. ఆల్రెడీ మనం సపోర్ట్ చూసుకున్నాము కాబట్టి పుట్స్తోని అండ్ కాల్స్తో మనం ఇప్పుడు రెసిస్టెన్స్ చూసుకుందాం. దీని ఓఏ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి ఓఏ ఎక్కువగా నాకు కనిపించేది ఇక్కడ ఇదే లెవెల్లో కనిపిస్తుంది. ఫస్ట్ 35,000 లెవెల్లో మనకు ఓఏ ఎక్కువగా కనిపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ సపోర్ట్లో కానీ రెసిస్టెన్స్లో కానీ 2 sides ఎక్కువగానే ఉంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఓఏ వచ్చేసి 35,500లో రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక్కడ 35,500 లో 49,539 ఇక్కడ చూడండి 35 ఇక్కడ 35,500 లో మనకి 49,539 అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దాని తర్వాత అప్వర్డ్స్ 36,000 లో రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది 78,849 చూస్తున్నారు కదా. ఫస్ట్ వచ్చేసి ఎక్కువగా ఓఏ యాడ్ అయింది ఈ లెవెల్లో యాడ్ అయింది 35,000 లెవెల్లో. దాని తర్వాత ఓఏ వచ్చేసి ఇక్కడే యాడ్ అయింది 36లో, మధ్యలో కొద్దిగా తక్కువగా యాడ్ అయింది. బట్ మనకి ఈజీగా ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనకి 1000 పాయింట్స్ పైన హబ్ కనిపిస్తుంది రెసిస్టెన్స్లో. అండ్ ఇక్కడ బిలోగా చూస్తే మనకు ఆల్రెడీ మనం పుట్స్తో సపోర్ట్ చూసుకున్నాం, ఇది రెసిస్టెన్స్ అండి. అండ్ ఈ విధంగా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో అర్థమైంది కదా. బట్ చిన్న మనకి ఇంకో న్యూస్ ఉందండి, మనం దీంట్లో కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి డౌ జోన్స్ అనే యుఎస్ మార్కెట్ ఇండెక్స్ అనమాట, యుఎస్ మార్కెట్ ఇండెక్స్ ప్రీవియస్గా మనకి పాజిటివ్గా ఓపెన్ అయినాయి చూడండి, పాజిటివ్గా క్లోజ్ అయినాయి 225 పాయింట్స్ క్లోజ్ అయినాయి. సో మనం మార్కెట్ రేపటి మార్నింగ్ కూడా పాజిటివ్ అనే అనుకోవచ్చు, పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్జిఎస్ నిఫ్టీ ఆల్రెడీ లాస్ట్ టైం క్లోజ్ అయ్యింది నెగిటివ్లో కాబట్టి దాని ఇంపాక్ట్ మార్కెట్లో ఉండే, బట్ ఇప్పుడు మనకి క్లోజ్ అయ్యింది చూడండి, ప్రీవియస్గా మనకు క్లోజ్ అయ్యింది ఇక్కడ చూడండి 16,557, అంటే మార్కెట్ ఆల్రెడీ 151 పాయింట్స్ అప్లోనే ఉంది కాబట్టి మన మార్కెట్ కన్నా ఇది ఇంకా పైన ఉంది. మన మార్కెట్ వచ్చేసి 16,450లో ఉంటే ఇప్పుడు వచ్చేసి ఇది 16,557. సో చాలా వరకు సినారియోస్ ఉన్నాయి మన మార్కెట్ రేపు మార్నింగ్ పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఇంకో సైడ్ కూడా ఉంది, ఇంకో సైడ్ ఏంటంటే నెగిటివ్గా మనకి హాంకాంగ్ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి చూడండి, ఏషియన్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్లో ఉన్నాయి. హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ అంటే హాంకాంగ్ వాళ్ళది ఇండెక్స్ ఇది వచ్చేసి 1.84% లాస్లో ఉంది, అంటే -466 పాయింట్స్ లాస్లో ఉంది. అండ్ అదేవిధంగా చైనా మార్కెట్ కూడా చూసుకుంటే -300 పాయింట్స్ ఉన్నాయి, బట్ మనకు అంతగా ఇంపాక్ట్ ఉండదు ఏషియన్ మార్కెట్స్ పైన. అండ్ అలీబాబా షేర్స్ కూడా చూడండి, అంటే చైనాలో చాలా వరకు ఫాల్ అనేది ఉంది చైనీస్ ఇండెక్స్ పైన, ఎందుకంటే దాన్ని అలీబాబా చూసుకుంటే కూడా 52 వీక్స్ కూడా లో బ్రేక్ చేసింది అలీబాబా షేర్స్. సో చైనాలో కొద్దిగా అనేది డౌన్ ట్రెండ్ ఉంది ఇండెక్స్, బట్ ఏషియన్ మార్కెట్స్లో డౌన్ ట్రెండ్ ఉంది ఎక్కువగా చెప్పాలంటే. బట్ మనం ఎక్కువగా ఎఫ్ఐఎస్ ఉండేది మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉన్నారు, అది అమెరికా నుంచి యూఎస్ నుంచి ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనకి మనం యూఎస్ మార్కెట్ పైన ఎక్కువగా కొద్దిగా డిపెండెంట్ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు కనుక సేల్ చేసి వెళ్ళినప్పుడు అప్పుడు మన మార్కెట్లో ఇంపాక్ట్స్ ఉంటాయి. అండ్ చైనా అండ్ హాంకాంగ్ నేను అంత అనుకోను. సో మనకైతే నేనైతే పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి అనుకుంటున్నాను. సో ఇది నా వ్యూ అండి. సో మీరు కూడా మీ అనాలిసిస్ చేయండి, నా వ్యూ పైన మీరు ఎటువంటి ట్రేడ్స్ తీసుకునే ముందు కూడా మీరు మీ అనాలిసిస్ చేసి మీరు టెక్నికల్గా మీరు కూడా చూడండి, చూసిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి అండ్ మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. వీడియో కొద్దిగా లెంత్ అయింది క్షమించండి, కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా షేర్ చేయడానికి కొద్దిగా లెంత్ అయితే అయ్యింది. సో ఇంకో విషయం అండి, మెయిన్ పాయింట్ మీరు నేను చెప్పే వీడియోస్ కానీ ఏదైనా టెక్నికల్గా చెప్తున్నా కూడా మీరు నా వ్యూ అనేది షేర్ చేస్తున్నాను, కొద్దిగా మీరు కూడా అనాలిసిస్ చేయండి, రీసెర్చ్ చేయండి, చేసిన తర్వాత మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యే ఏదైనా డెసిషన్ తీసుకోండి. నేను కంప్లీట్లీ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే వీడియోస్ తీస్తున్నాను. అండ్ ఇంకో విషయం, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టేక్ కేర్, సీ యూ, బై బై అండి, హ్యాపీ సండే అండి.